అధికారులు కార్పొరేటర్లు కొంతమంది ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొంతమందికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 1500 రూపాయలు రాలేదని నీటి సమస్య పెరుగుతుందనే సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు గత 3 నెలలుగా రేషన్ తీసుకోకపోతే డబ్బులు పడటం లేదన్నారు ప్రజా సమస్యలు నోట్ చేసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యక్రమంలో కొంతమందికి మాకు డబ్బులు పడలేదని చెప్పి కొంతమందికి మాకు బియ్యం రాలేదని చెప్పి కంప్లైంట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి సివిల్ సప్లైస్ అధికారిని పిలిచాం అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులు కూడా వచ్చారు సో అందరితోటి ప్రజలతోటి ఈ సందర్భంలో ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి ఎవరు కూడా ఇంటికి వచ్చి ప్రాబ్లమ్స్ సమస్యలు చెప్పుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఒకసారి ప్రజలతోటి మనం ఇంటరాక్ట్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు అనేక రకాల సమస్యలంతా కూడా ప్రస్తావిస్తున్నారు దాదాపు 150 మంది ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు ఒక డివిజన్ నుంచి 10 నుంచి 15 మంది కాలనీ అధ్యక్షులకు ఈ లింక్ పంపడం జరిగింది లింక్ ద్వారా వాళ్ళ కాలనీలో ఉన్న సమస్యలన్నింటి కూడా మా దృష్టికి తీసుకొస్తుంటూ కార్పొరేటర్లు మరి అధికారులు అందరూ కూడా వాళ్ళు చెప్పిన సమస్యలంతా నోట్ చేసుకుంటుంటూ ఇమిడే పరిష్కరించే దిశగా ముందుకు పోతా ఉన్నాం ఎక్కువగా ముఖ్యంగా వచ్చిన కంప్లైంట్ ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం వాటర్ సమస్య వస్తుంది కొంతమందికి మొన్న అందిన బియ్యంలో 1500 రూపాయలు పడలేదని చెప్తుంది అంటే కొంతమంది తెలియదు 3 నెలలకి ఇట్లా రేషన్ తీసుకోకపోతే డబ్బులు పడాయి కొంతమంది తీసుకుంటలేరు ఈ మధ్యకాలంలో అలా తెలియకుండా మాకు పడతలేవు అని చెప్పి చెప్తున్నారు ఎంబడే వాళ్ళ నెంబర్ని నోట్ చేసుకొని సంబంధిత రేషన్ ఆఫీసర్ సంబంధించిన వాళ్ళ ఆఫీసర్కి ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ డాక్స్ పెడతా అనుకోండి లేకపోతే కొంతమంది క్వారంటైన్కి వెళ్ళి వచ్చి బయట తిరుగుతుందని చెప్పేసి కూడా కంప్లైంట్లు చాలామంది చెప్తున్నారు అటువంటి వాళ్ళ సూచనలు నోట్ చేసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం